Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu outdated Rajikiyam. Idi cheppindi TDP media ane. Teligadesam party adhineta Chandrababuni anta aparachanikudani pogudutaru. Ayanaku vartamana rajakeyalalo sarisati marokaru leru ani kuda cheptu vacharu. Kani Jagan CM ayaka ayana rajakeya ettugadalu chusaka Chandrababuni polchi chustunnaru. YCP వారైతే చంద్రబాబు దేముంది అంతా కాలం కలిసి వచ్చిన రాజకీయం తప్ప అని ఎద్దేవా చేస్తారు. కానీ అదే టీడీపీ వారైతే మద్దతుగా మాట్లాడతారు. మా బాబు ఒక వ్యూహం రచించారంటే ప్రత్యర్థులు ఆట కట్టు, వారు చిత్తు అని కూడా గట్టిగా జబ్బలు జరుస్తారు. కానీ గత కొంతకాలంగా చంద్రబాబు వ్యూహాలు ఏవీ పారడం లేదని అంతా అంటారు. 2018లో బీజేపీ నుంచి టీడీపీ విడిపోయి బయటకు రావడం పూర్తిగా రాంగ్ డెసిషన్ అని అంతా అంటారు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీని ఫుల్ సపోర్ట్ చేసే మీడియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంటోంది. నాడు కనుక మోడీతో జోడీ వేడకపోతే చంద్రబాబు 2019 ఎన్నికలలో ఓడిపోయేవారు కాదని కూడా వాదించేవారు ఉన్నారు. ఇక బీజేపీతో జట్టు తెంచుకుని వచ్చాక చంద్రబాబు మళ్లీ ఆ వైపునకు చూడడం కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవారికి అంతగా ఇష్టం లేదని చెబుతారు. 2019తో పోలిస్తే మోడీ గ్రాఫ్ దేశంలో బాగా పడిపోయిందని అంటారు. అలాంటప్పుడు తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా బీజేపీకి యాంటీగా ఏపీలో జెండా ఎగరేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని కూడా విశ్లేషించేవారు ఉన్నారు. ఇలా లేటెస్ట్గా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మునకు టీడీపీ చివరి నిమిషంలో మద్దతు ప్రకటించడాన్ని తప్పుపట్టేవారు ఉన్నారు. చంద్రబాబు ఈ పని ఎందుకు చేశారని నాలిక ఖర్చుకునేవారు ఉన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు వ్యూహాలు సొంత వారి చేత, మద్దతు ఇచ్చేవారి చేత కూడా విమర్శల పాలవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓపెన్ విత్ ఆర్కే అన్న కార్యక్రమంలో ఈ వీకెండ్కి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గెస్ట్గా వచ్చారు. ఆమెను అనేక ప్రశ్నలను ఆర్కే అడుగుతూ టీడీపీ 2019 ఎన్నికలలో ఓడిపోవడానికి పార్టీ తప్పిదాలే చాలా ఉన్నాయని ఎత్తి చూపారు. కనీసం ఎలక్షనీరింగ్ కూడా వీక్గా చేసుకున్నారని ఎత్తిపొడిచారు. ఈసారైనా జాగ్రత్త పడుతున్నారని ఆర్కే ఆమెను అడిగారు. నాయకుల డేటా అంతా చంద్రబాబు దగ్గర పెట్టుకున్నారని, ప్రతిరోజు దానిని మానిటరింగ్ చేస్తూ ఉంటారని అనిత జవాబు చెప్పారు. అయితే దీని మీద ఆర్కే పెదవి విరవడం ఇక్కడ గమనార్హం. డేటాలు, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫీడింగ్ అంతా ఓల్డ్ ట్రెండ్ అన్నట్లుగా ఆయన మాట్లాడారు. జగన్ దగ్గర ఏ డేటా ఉంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడం కూడా విశేషం. జగన్ తమ బ్రెయిన్ వాడతారు. ఆయన దగ్గర ఉన్న చిప్తోనే కథ మొత్తం నడిపిస్తారు. తాను నమ్ముకున్న 4-5 నాయకుల ద్వారానే ఆయన మొత్తం రాజకీయం చేస్తారని ఆర్కే చెప్పిన తీరు ఆసక్తికరంగానే ఉంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ముఖ్యం. డేటాలు ముందేసుకుని దానిని వడపోసి ఆ మీదట పార్టీని నడిపించడం కంటే జనాలతో నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలని ఆర్కే సూచించడం విశేషం. మొత్తానికి ఆర్కే ఇదే ఇంటర్వ్యూలో చాలాసార్లు జగన్ ప్రస్తావన తీస్తూ ఆయన మార్క్ పాలిటిక్స్ని ఇష్టం లేకపోయినా ఇప్పటికీ ఇది అవసరం అన్నట్లుగా మాట్లాడడం గమనార్హం. ఇక మరో సందర్భంగా జగన్ విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా అనర్గళంగా మాట్లాడేవారని గుర్తు చేశారు. ఆనాడు ఆయన పేపర్ చూడకుండా ధాటిగా మాట్లాడేవారని కూడా ఒకంత పోడుతున్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇక న్యూ ట్రెండ్స్ రాజకీయాల్లోకి వచ్చాయని, వైసీపీ అయినా మరొకరు తెచ్చినా వీటిని అడాప్ట్ చేసుకుని ముందుకు సాగాలని ఆయన టీడీపీకి ఇండైరెక్ట్గా బోధించడమే ఇక్కడ అసలైన మ్యాటర్. ఏది ఏమైనా చంద్రబాబు అంతా బాగుంది అనుకుంటూ డేటాను ముందేసుకుని కూర్చుంటే పని కాదని ఆర్కే తేల్చేశారు అనే అంటున్నారు. మరి చంద్రబాబు అవుట్డేటెడ్ పాలిటిక్స్తో జగన్ ముందు తేలిపోతున్నారా? ఆ రకమైన అభిప్రాయానికి టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచే మీడియా వస్తోందా అంటే ఒకసారి ఆలోచించి లోపాలను సమీక్షించుకోవాలి.